హాయ్ గాయ్స్, దిస్ ఇస్ హర్ష గటమనేని. ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా, స్పైసీ స్పైసీగా రైస్ ఫ్లోర్తో చిప్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లోకి బియ్యం పిండి తీసుకుందాము. బియ్యం పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. ఈ లోపల కడాయిని పెట్టుకుందాము. కప్పులోని వాటర్ని వేసుకుందాం. బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకుందాము. అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. చూపించిన విధంగా తయారవుతుంది. చిన్న చిన్న గడ్డలు లేకుండా బాగా కలుపుకుందాము. స్టవ్ ఆపుకొని ఒక మూత పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. చల్లారిన తర్వాత చేతికి అంటుకోకుండా నెయ్యి రాసుకుందాము. తర్వాత ఆ పిండిని బాగా మిక్స్ చేసుకుందాము. సేమ్ పూరి పిండిలా చేసుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని రోల్ చేసుకుందాము. ఒక పిజ్జా కట్టను తీసుకొని అంతా ఒకేలాగా ఉండేలాగా కట్ చేసుకుందాము. ఒక ఫోర్క్ను తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేశాను. చూడండి ఎలా వచ్చాయో. ఇలాగే మొత్తం పిండిని కట్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాక కట్ చేసుకున్న పీసెస్ని వేసుకుందామండి. ఇవి ఫ్రై అవడం కొంచెం టైం పడుతుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఒక పెద్ద సైజ్ బౌల్లో వీటిని వేసుకుందాము. కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత స్పైసీగా ఉన్నాయో.
ఓకే, క్రిస్పీ క్రిస్పీ చిప్స్ రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.